కల్పన గారు, కృత్రిమ దంతాలు అనేవి ఎవరికి అవసరం? అంటే చాలా మంది అనుకుంటే దీంతో మామూలు పళ్ళలాగే నమలు వచ్చాయి, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి కదా, ఏం చెప్తారు? కృత్రిమ దంతాలు అనేవి ఎవరైతే మన ఒరిజినల్ పళ్ళు వాళ్ళు శాశ్వత దంతాలు పోగొట్టుకుంటారో, రకరకాల రీజన్స్ ఉంటాయి. పిప్పి పళ్ళ వల్ల, ఇందాక నేను చెప్పినట్టు చిగుళ్ళ వ్యాధులు సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్ల, ఇంకోటి యాక్సిడెంట్స్లో మన ఒరిజినల్ పళ్ళు పోగొట్టుకునే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. అలాంటి టైంలోనే మనం కృత్రిమ దంతాల మీద ఆధారపడతాం. మనం కృత్రిమ దంతాలు ఈ రోజుల్లో చాలా ఎఫెక్టివ్గా పెట్టగలుగుతున్నాం. పూర్తిగా నమిలి తినడానికి ఉపయోగపడతాయి అవి. మీ ఒరిజినల్ పళ్ళతో ఎలా తినగలుగుతున్నారో, కొరక లేదు, జస్ట్ బొమ్మల్లా ఉంటాయి, ఊరికే పెట్టుకోవడం మాత్రమే అని కొంతమందికి అపోహలు ఉన్నాయి. అలా లేదండి, అది అందానికి కూడా సంబంధించి చాలా ఎఫెక్టివ్ గా. ఇంకా కృత్రిమ దంతాల్లో ఇంకొక ఆధునికత ఏంటంటే, ఎవరి ఫేస్ కి, వాళ్ళ లిప్స్ కి, వాళ్ళ స్కిన్ కలర్ కి తగినట్టు కూడా పెట్టగలుగుతున్నాం. ఇప్పుడు ఇది ఇంకొక అడ్వాన్స్మెంట్. అది మాకుండే మెటీరియల్స్ అవైలబిలిటీ అంటే, జిర్కోనియం లాంటి లేటెస్ట్ మెటీరియల్స్ కానీ, సిరామిక్ లామినేట్స్ కానీ, ఇలాంటి అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ఉండడం వల్ల, సొంత ల్యాబొరేటరీస్ ఉండడం వల్ల 107 షేడ్స్ ఫాలో అవుతాం కృత్రిమ దంతాలు పెట్టేటప్పుడు. అంటే మీ ఒరిజినల్ పళ్ళు ఏ కలర్ లో ఉన్నాయో అలాగే పెట్టగలుగుతున్నాం. సో ఎంత స్ట్రాంగ్ గా అవి నవలడానికి, ఎంత చక్కగా పనికొస్తాయో అంతే చక్కగా చూడటానికి అందంగా ఉండే కృత్రిమ దంతాలు కూడా పెట్టగలుగుతున్నాం. ఎవరికైనా పళ్ళు లేకపోతే వెంటనే కృత్రిమ దంతాలతో రీప్లేస్ చేసుకోండి. నోట్లో పళ్ళు లేకుండా ఉంటే, ఒకటి, మీకున్న ఏజ్ కన్నా ఎక్కువ కనపడతారు, ఎందుకంటే లోపల ఉండే ఈ పళ్ళే మన పై దవడలకి సపోర్ట్ చేసేది. ఎప్పుడైతే పళ్ళు లేదో సపోర్ట్ లేక దవడలు జారిపోయి తొందరగా వ్రింకిల్స్ వచ్చేసి పెద్ద వయసునట్టు కనపడతారు. అది బ్యూటీకి సంబంధించింది. ఇంకోటి ముఖ్యంగా హెల్త్కి సంబంధించింది. ఒక్క పన్ను లేకపోతే 25 నుంచి 30% వరకు నమిలే సామర్థ్యం తగ్గిపోతుంది. రెండోది, పన్ను లేని చోట మనం బై డిఫాల్ట్ మనం ఎవరు నవ్వలం, ఎందుకంటే అక్కడంతా ఆహారం వెళ్ళిపోద్దని పళ్ళున్న వైపే నములుతాం. అలా ఎక్కువగా ఒక పక్క వాడేయడం వల్ల ఇటు పక్క అరిగిపోతుంది. సో పళ్ళు లేక పళ్ళు అరిగిపోయి రెండు పక్కల పళ్ళని పాడు చేసుకుంటాం. ఇంకొకటి, పళ్ళు లేకుండా ఎక్కడైతే ఖాళీ స్థలం ఉంటుందో పళ్ళకి జరిగే లక్షణం ఉంటుంది. సో 2-3 సంవత్సరాలు గడిచేసరికి మీకు తెలియకుండానే మీ పళ్ళ అన్నిటి మధ్యన సందులు వచ్చేస్తాయి. సి, ఒక్క పన్ను లేకపోతే ఇన్ని ఇబ్బందులు. సో ఒక్క పన్ను లేకపోతే వెంటనే ఒక్క పన్ను రీప్లేస్ చేసుకోండి. చాలా చక్కగా పెట్టచ్చు, పర్మనెంట్ గా పెట్టచ్చు. ఒకసారి మేము పెట్టిన తర్వాత మీరు జస్ట్ మీ ఒరిజినల్ పళ్ళని ఎలా మెయింటైన్ చేసుకుంటారో, అంటే పళ్ళు తోముకోవడం, ఫ్లాసింగ్ చేసుకోవడం, నోట్లో నీళ్ళేసుకుని కడుక్కోవడం, అంతే మెయింటెనెన్స్. అంతకుమించి పెద్దగా మెయింటెనెన్స్ కూడా ఉండదు. సో కృత్రిమ దంతాలు అనేవి పెట్టుకోవడమే మంచిది ఎప్పుడైనా. ఒక కాలర్ ఉన్నారండి, కోటేశ్వరరావు హైదరాబాద్ నుండి, మీ ప్రాబ్లం చెప్పండి. హలో, నమస్తే సార్, చెప్పండి. నమస్తే అండి, ఇంతకుముందు ఒకసారి కాల్ చేసామండి. మా మిస్సెస్కి చిగుళ్ళ వ్యాధి ఉంది, పళ్ళు బాగా లూజ్ అయిపోయింది. సార్ కొంచెం గట్టిగా మాట్లాడతారా ప్లీజ్. మా మిస్సెస్కి చిగుళ్ళ వ్యాధి ఉండడం వల్ల పళ్ళు బాగా లూజ్ అయినాయండి. ఓకే, కొన్ని ఊడిపోయి ఉన్నాయి. మీతో కాల్ చేసిన తర్వాత అప్పు కూడా పోయించామండి, బాధ్యతలకి క్లాత్ సర్జరీ చేసి క్యాప్ చేసుకుంటే సరిపోతాయి అని చెప్పి అన్నారండి. క్లాత్ సర్జరీ ఓకే, ప్లాస్ సర్జరీ అంతా ఈ క్యాప్ చేయగలి 20 క్యాప్స్ దాకా వేయాలని చెప్తారండి. అమౌంట్ చాలా చెప్తున్నారు, ఏమన్నా కన్సెషన్ ఉండదని చేపించుకోవాలని చూస్తున్నాము కొంచెం. సార్ డెఫినెట్ గా మీరు ట్రీట్మెంట్ కి కాస్ట్ అంటే వాళ్ళు ఏం ఎస్టిమేషన్ ఇచ్చారో నాకు డెఫినెట్ గా తెలియదు కాబట్టి నేను సజెస్ట్ చేయలేను. కానీ డాక్టర్ గారు మీకు మళ్ళీ హెల్ప్ చేస్తారు. అందుకే ప్రతి ఒక్కరికి దంత వైద్యం అందుబాటులోకి రావాలి. కొంతమంది పే చేయలేకపోతున్నారని ఇప్పుడు ప్రత్యేకమైన రాయితీలు అనేవి ఏర్పాటు చేశారు. మీరు మళ్ళీ ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి అప్సిగూడ బ్రాంచ్ ని, డెఫినెట్ గా డాక్టర్ గారు మీకు హెల్ప్ చేస్తారు. ఇది నా ఇన్సూరెన్స్. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 4142000 అనే నెంబరు, దాన్ని కాంటాక్ట్ చేస్తే మీ సమస్యను చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఇబ్బంది ఏం లేదు, డబ్బులే సమస్యగా, డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని పాడు చేసుకునే పరిస్థితి ఈ రోజు పర్దరెంట్లో లేదండి. ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకుని వచ్చాం ట్రీట్మెంట్ అనేది, వాళ్ళకి తగినట్టుగానే మార్చి చేయగలుగుతున్నాం, వీలైనంత హెల్ప్ చేయగలుగుతున్నాము. ఇబ్బంది లేదు, 50 సంవత్సరాలు అయినా మీకు పూర్తిగా నయం అవుతుంది, మీకు కంఫర్టబుల్ గా ట్రీట్మెంట్ చేస్తాము అని మా వాళ్ళు ప్రామిస్ చేశారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ దాట్. ఈ రోజు 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారు, పళ్ళు కదిలిపోయి, పళ్ళు అరిగిపోయి, పిప్పి పళ్ళతో సరిగా నమ్మలేక తినలేక, ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఆ వయసు తర్వాతే సరైన ఆహారం తినడానికి గట్టిగా ఉండే పళ్ళు మన నోట్లో ఉండాలి. సో అందరికీ కూడా ఇలాంటి సమస్యలు ఏమున్నా కూడా పళ్ళు పీకించుకుని పళ్ళ సెట్లు కట్టించుకుందాం అనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. అలాంటి తప్పు ఎప్పుడు చేయకండి. మీ పళ్ళ నోట్లో ఉండే సమస్యల్ని సాల్వ్ చేసి ప్రతి పనికి ట్రీట్ చేసి వాటి జీవితకాలాన్ని ఒక 10-15 సంవత్సరాలు పెంచొచ్చు. సో మీ ఒరిజినల్ పళ్ళతోనే మీరు నమిలి తినగలుగుతారు. దానికి ట్రీట్ చేసే ఆధునిక దంత వైద్యం ఇప్పుడు అందుబాటులో ఉంది. అలాంటి సమస్యలు బాధపడుతుంటే మమ్మల్ని అప్రోచ్ అయితే కనీసం మాకు కాల్ చేస్తే మేము మీకు గైడ్ చేయగలుగుతాం. ఇంకో కేటగిరీ ఏంటి, నోట్లో పళ్ళన్నీ ఊడిపోయి పళ్ళ సెట్ల మీద ఆధారపడి
పడే కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పేషెంట్లు, వీళ్ళకి కూడా పళ్ళ సెట్లు పెట్టుకున్నప్పుడు చాలా రకాల ఇబ్బందులు పడుతుంటారు. పళ్ళ సెట్లు కదిలిపోతున్నాయని, ఊడిపోతున్నాయని, పడిపోతున్నాయని, గుచ్చుకుంటున్నాయని. సో వీళ్ళకి కూడా ఇంప్లాంట్ రిటైన్డ్ ఓవర్ డెంచర్స్, అంటే పై దవడలో ఇంప్లాంట్ అనే చిన్న స్క్రూ 2 లేదా 4 వేసుకుంటే చాలు, కింద దవడలో 2 లేదా 4 ఇంప్లాంట్లు వేసి వాళ్ళు వాడే పళ్ళ సెట్లని వాటిని లాక్ చేయగలుగుతాం. ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ పళ్ళ సెట్లు వాడే వాళ్ళకి. అలా చేయడం వల్ల పళ్ళ సెట్లు గట్టిగా లాక్ అయి కూర్చుంటాయి, మీరు అన్ని నమలగలరు, తినగలరు, మాట్లాడగలరు, మీరు ఏం చేసినా పళ్ళ సెట్లు ఊడి బయటికి రావు. ఈ ప్రెషర్ అంతా కూడా ఆ ఇంప్లాంట్లు పెడతాం కదా ఆ స్క్రూస్ తీసుకోవడం వల్ల లోపల ఉండే ఎముక గట్టిగా బలంగా ఉంటుంది. అంటే ఇది చాలా హెల్దీ ట్రీట్మెంట్ కూడా. సో ఇలా మీకు ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంది. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత పళ్ళు ఊడిపోయి ఇంకా తినలేము, ఇంక మేము తినాల్సినవన్నీ ఆపేసుకోవాలి అన్న ఆలోచన నుంచి మటుకు డెఫినెట్ గా బయటపడే పరిస్థితుల్లో మనం ఉన్నామని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఓకే, అడ్వాన్స్డ్ స్మైల్ డిజైనింగ్ ఎవరికి అవసరం అంటే ఏంటండి? అడ్వాన్స్ స్మైల్ డిజైనింగ్ అంటే ఇది వరకు స్మైల్ డిజైనింగ్ అంటే మన పళ్ళు వరుసలో లోపాలని కరెక్ట్ చేసుకోవడానికి కొన్ని లిమిటేషన్స్ ఉండేవి. ఇప్పుడు ఉండే అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ వల్ల, ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ వల్ల ఏ వయసు వారికైనా ఎలాంటి సమస్య ఉన్నా మనం కరెక్ట్ చేయగలుగుతున్నాం. ఏ వయసు వారికైనా ఎత్తుపళ్ళు ఉన్నాయనుకోండి మనం కరెక్ట్ చేయగలుగుతున్నాం, దానికి ఏమి ఏజ్ లిమిట్ లేదు. అంటే టీనేజ్ పిల్లలకి ఒకప్పుడు చేసేవాళ్ళం, ఇప్పుడు 20లో 30లో 40లో 50లో 60లో కూడా కరెక్ట్ చేయగలుగుతున్నాం. ఇంకోటి పళ్ళ మధ్యన సందులు వచ్చేస్తాయి చాలా మందికి ఒక వయసు తర్వాత, వాటిని క్లోజ్ చేసి వాళ్ళు అందంగా తీర్చిదిద్దగలుగుతున్నాం. పళ్ళు రంగు మారిపోతాయి హ్యాబిట్స్ వల్ల కావచ్చు, సిగరెట్ స్మోకింగ్, ఒక్క పళ్ళు, గుట్కాలు ఇలా కావచ్చు, లేదా పుట్టుకతో నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉండడం వల్ల పుట్టుకతోనే పసుపచ్చ పళ్ళు, పుట్టుకతోనే బ్రౌన్ పళ్ళతో పాపం పిల్లలు పళ్ళు ఫామ్ అవుతాయి, వాళ్ళు నవ్వలేక మాట్లాడలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ అన్ని కేటగిరీలు కూడా పళ్ళు తెల్లగా మెరిపించగలుగుతున్నాం ఎవరికైనా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పర్మనెంట్ ట్రీట్మెంట్స్ తోని. పళ్ళు సగం మందికి యాక్సిడెంట్స్ లో విరిగిపోతాయి, దాన్ని నార్మల్ గా బిల్డప్ చేయగలుగుతున్నాం. అన్ని పళ్ళు కరెక్ట్ గా ఉండి ఒక పన్ను మటుకు రంగు మారిపోయి ఉంటుంది, దాన్ని మళ్ళీ తెల్లగా మెరిపించగలుగుతున్నాం, పక్క పళ్ళ రంగులోకి ఈ పన్నును తీసుకుని రాగలుగుతున్నాం. పళ్ళ మధ్యన సందులు వస్తే క్లోజ్ చేయగలుగుతున్నాం. దవడ ఎముకలు ఎత్తుగా ఉంటాయి చాలా మందికి, ఆ ఎత్తును తగ్గించి వెనక్కి పంపించి మరింత అందమైన ఫేషియల్ ప్రొఫైల్ ఇవ్వగలుగుతున్నాం, పై దవడ గానీ కింద దవడ గానీ. కొంతమందికి చిగుళ్ళు రంగు మారిపోయి ఉంటాయి, లేత గులాబీ రంగులో ఉండాల్సిన చిగుళ్ళు నల్లగా మారిపోతాయి, దాన్ని కూడా లేజర్ చికిత్సలతో అందంగా తయారు చేయగలుగుతున్నాం. పెదవుల సైజు షేప్ కరెక్ట్ ఉండదు, పెదవుల సైజు షేప్ ని మార్చి అంటే సన్నగా ఉండే పెదాలని చదువు మీ ఫేస్ కి తగినట్టు లావుగా తంచగలుగుతున్నాం, బాగా లావుగా ఎక్కువగా ఉండదాన్ని తగ్గించి మీ ఫేస్ కి తగినట్టు చేయగలుగుతున్నాం. సో ఇలా అందానికి సంబంధించి ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా దాన్ని సాల్వ్ చేసి వాళ్ళు మరింత అపారెంట్ గా అందంగా తయారు చేయగలుగుతున్నాము. ఇది చక్కటి కాస్మెటిక్ ట్రీట్మెంట్స్, చక్కటి డాక్టర్ల పర్యవేక్షణతో ప్రతి ఒక్కరికి అందంగా తయారు చేయొచ్చు. ప్రతి స్టెప్ వైజ్ ఒక్కొక్క స్టెప్ మీకు చూపెట్టి మీరు సాటిస్ఫై అయిన తర్వాతే డాక్టర్ గారు దాన్ని నెక్స్ట్ స్టెప్ కి వెళ్తారు, అంత చక్కగా చేయగలుగుతున్నాం. దీన్ని అడ్వాన్స్ స్మైల్ డిజైనింగ్ అంటున్నాం, ఎవరైనా చేయించుకోవచ్చు. దీనికి ఎలాంటి ఏజ్ లిమిట్ కానీ జెండర్ లిమిట్ కానీ లేదు, కాన్ఫిడెంట్ గా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ డాక్టర్ కల్పన గారు, వెల్కమ్. ఇది వాళ్ళ లైఫ్ లైన్, చూస్తూనే ఉండండి టీవీ 9.